ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఏమైంది నీకు? మార్కులు తక్కువ వచ్చినాయి, సెకండ్ క్లాస్ వచ్చింది, ఏమైంది? ఏమైతే సెకండ్ క్లాస్ వస్తే, ఫస్ట్ క్లాస్ మిస్ అయింది, ఏమైంది? 35% రాలే, ఫెయిల్ అయినావు, ఏమైంది దానికి? పాస్ అయ్యి ఫస్ట్ క్లాస్ అయింది, ఏం పడగొట్టిండు? ఉద్యోగం వచ్చింది, ఏమైంది దానికి? అంటే జర్నీలా ఒక పాసు ఫెయిలు, ఉద్యోగం వస్తే ఒడిచిపోలే, మళ్ళీ నెక్స్ట్ ఉద్యోగం రాగానే ప్రమోషను, ప్రమోషన్ రాగానే పెండ్లి, పెండ్లి కాగానే పిల్లగాడు, పిల్లగాడు కాగానే ఇంకోటి ఇల్లు, ఇల్లు కాగానే కారు, కారు కాగానే తొక్క, తొక్క ఇంకోటి. జీవితం ఒకదాంతో నడుస్తుంది భయ్. 42 ఏళ్ళ వయస్సు ఆగిందా, మళ్ళా ఫైటే డైలీ, మళ్ళా లొల్లే ఉంటుంది, ఓ రోజు ఫెయిల్యూర్ ఉంటుంది, ఓ రోజు సక్సెస్ ఉంటుంది. మహేష్ బాబు ఏం చెప్పిండు? జీవితం అనేది జర్నీ, ఫుల్ స్టాపులు లేవు, కామాలే ఉన్నాయి. మరి కామాలు నీకు తెలియదా నీకు కామాలు ఉన్నాయని? ఫెయిల్ అయింది కామా పెట్టు. ఎవడని అన్నాడోడు ఫెయిల్ అయినావురా? కామా పెట్టిన ఆల్రెడీ, కామా పెడితి నేను చెప్పాలి పాస్ట్ అది, ఆల్రెడీ కామా పెట్టి బయటకు వచ్చిన, మళ్ళీ ఏమవుతావు? ఈ సార్ పాస్ అవుతా, ఈ సార్ పాస్ అవుతా. మళ్ళీ అంటాడు వాడు, పా లాస్ట్ టైమే ఫెయిల్ అయినావు, ఈసారి ఎట్లా పాస్ అవుతావు? దేవుందయా, దేవుందయా. జనాలు ఎక్కిరి అని భయపెట్టని మీరు ఆలోచించాల్సింది ఎవరి గురించి తెలుసా? జనాల గురించి కాదు, తల్లి తండ్రి. జీవితకాలం వాళ్లకు కడుపు కోత, అది కళ్ళ ముందర కొడుకు చనిపోతే ఆ బాధ మీ ముఖాలకేం తెలుసు? మనకు జీవితంలో జరుగుతుంది తెలుసు, అది ఎవరికి జరగకూడదు. ఎంత చండాలం తెలుసా? 20 సంవత్సరాల కొడుకు, 20 సంవత్సరాల కూతురు కళ్ళ ముందర చనిపోతే ఉండే బాధ ఏ తల్లి తండ్రి పిల్లల ముందు పోవాలనుకుంటారు, కానీ మన ముందు పిల్లలు పోవాలని ఏ తల్లి తండ్రి అనుకోడు. వాళ్ళ ముఖం చూసి నీ టెన్షన్ ఆపుకొని జనాలు తిడతారు, లైట్ తీసుకో, తిట్టిన దాన్ని పాజిటివ్ మార్చుకోండి. శ్రవణ్ చెప్పినట్టుగా తిట్టిండ్రు, లాస్ట్ ఇయర్ ప్రిపేర్ కావాలి, అది నా తప్పే, అద్దంలో చెప్పుకో, లాస్ట్ ఇయర్ తప్పు చేసిన, ఈసారి చెయ్యా పాస్ అవుతా. ఇంకొకటి, మళ్ళీ ట్రై చేసినావు ఫెయిల్ అయినావు, మళ్ళీ ట్రై చేసినావు ఫెయిల్ అయినావు, మళ్ళీ ట్రై చేసినావు ఫెయిల్ అయినావు. అట్లా ఫెయిల్ అయిన వాళ్ళు సినిమా హీరోలు అయినరు, సినిమా దర్శకులు అయినరు. చేప పిల్లని తీసుకొచ్చి చెట్టెక్కుమంటే జీవితకాలం చెట్టెక్కలేదు. అది చేపని తెచ్చి చెట్టెక్కుమను, జీవితకాలం చెట్టెక్కలేదు. కళల రంగాల రాణిస్తుండొచ్చు 2 సార్లు ఫెయిల్ అయితే ఏం ప్రాబ్లం, హీరో అవుతుండొచ్చు ఏం ప్రాబ్లం, హీరోయిన్ అవుతుండొచ్చు ఏం ప్రాబ్లం, ఇవి కావు బిజినెస్ మ్యాన్ అవుతుండొచ్చు ఏం ప్రాబ్లం, లేదు సోషల్ సర్వీస్లో 1 అవుతుండొచ్చు. ఇవాళ ఇంత పీకుడు వాళ్ళు ఎవరు సోషల్ సర్వీస్ చేస్తలేరు, రూపాయి సొసైటీ ఖర్చు పెట్టే దమ్ము లేదు, పెళ్ళాం పిల్లలను పోషించుకుంటారు, దానికి గొప్పతనం ఏముందా ఆయన దగ్గర? వాళ్ళు చేస్తలేరు, మనం ముందున ఒక స్టెప్ ఎన్నుకుంటుంది. భయపడకండి, భయపడకండి. ఇట్లాంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఇగో సుధీర్ లాంటి వాళ్ళు, గంపసార్ లాంటి వాళ్ళు, ఈ వందల మంది ట్రైనర్లను తయారు చేసిండు గంపసార్. వాళ్ళందరి ప్రయత్నం ఏంది తెలుసా? జీవితంలో ఫెయిల్యూర్ గ్రేట్ కాదు, సక్సెస్ గ్రేట్ కాదు. కామా పెట్టాలి ముందుకోవాలి, కామా పెట్టాలి ముందుకోవాలి, కామా పెట్టాలి ముందుకోవాలి. టీసీఎస్లో జాబ్ వచ్చింది, కామా ముందుకు పోయినాం. తర్వాత ఏం చేసినావు? ఫారెన్ పోయినాం 3 సంవత్సరాలు, ఆమ్స్టర్డామ్లో, యూరోప్లో 10 కంట్రీలు తిరిగినాం, ఏమైంది? నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ అయినాం, ఏమైంది? కామా మళ్ళీ పెళ్ళి, కామా పిల్లాడు పుట్టిండు, కామా ఇప్పుడు బయటకు వచ్చినాం,